हेलो ऑल वेलकम टू ईक्षितास फुल मन चानल्लो चला टेस्टी कम्म कम्म टिफिन्टोकैना अदिरिपोये होटल स्टाइल अल्लम चटनी प्रिपेर चेसुकोवालो चूद्दाम। दीन कोसम मुंदुगा स्टव आन चेसुकोनी ओक कलाई पेट्टुकोवाली। आ कलाईलो ओक टेबल स्पून वरकु आयिल वेसुकोवाली। आयिल कोंचेम हीट अयिन तर्वात ओक रेंडु टेबल स्पून वरकु मिनपप्पुनि याड चेसुकोवाली। अलागे ओक रेंडु टेबल स्पून वरकु शनगपप्पुनि याड चेसुकोवाली। ई रेंडु याड चेसुकुन्न तर्वात बागा कलुपुकुंटू क्रिस्पीगा अयेंत वरकु फ्राई चेसुकोवाली। ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి 5-6 ఎండుమిర్చి అలాగే ఒక 3 లేదా 4 స్పూన్ల వరకు అల్లం ముక్కలు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా మొత్తం అన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఎక్కడ కూడా మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి। ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఎంత క్వాంటిటీలో అల్లం తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో బెల్లం యాడ్ చేసుకోవాలి। ఇలా బెల్లం యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని బాగా చల్లార్చుకోవాలి। చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి। ఇలా కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్కు స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఎదా విధంగా ఎప్పుడు పెట్టుకున్నట్టే పోపు పెట్టుకోవాలి। ఇలా పోపు పెట్టుకొని ఏటి ఫుల్లకైనా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే అల్లం చట్నీ తయారైపోయినట్టే। ఈ వీడియో కని నచ్చినట్లయితే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి।